चंगाई करता है दीवानों। ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया, ना बलमंता नीवे नया। अललु लेचिनलु तूफानु यगसिनलु, अललु लेचिनलु तूफानु यगसिनलु, कापाडे देवुडवय्या नीवु एन्नडु मारवय्या, पाड़े देवुड़वय्या नीवु एन्नडु मारवय्या। ना बलवंता नीवेनय्या, ना बलवंता नीवेनय्या, बलवंता नीवेनय्या, ना बलवंता బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవదీవెనలు పొందండి. ఈ ఉదయకాలం ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి, యోబు గ్రంథం 22:21-22 వచనాలు చదువుదాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల అది చూసారా సమాధానము కలుగును, అలాగునే నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఎవరితో సహవాసం చేస్తే మనకి సమాధానం కలుగుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో మనం సహవాసం చేయాలి. అందుకే మనం మరి అందుకే బైబిల్ పరిశుద్ధ గ్రంథం కీర్తనలో మనం చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించువాడు. అంటే దేవుని వాక్యం చదవడం అంటే సహవాసం చేయడం. దేవుని వాక్యాన్ని ధ్యానించువాడు అంటే ధన్యుడంట. అతడు ఎలాగుంటాడంట, నీటి కాలవున యోర నాటబడినవాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే నుండును, అతడు చేయునుదంతయు సఫలమగును. దుష్టులు అలాగనుండక గాలికి చెదరగొట్టు పొట్టు వలే ఉంటారు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. మరి నిజంగా ప్రభువుతో మనం ఎప్పుడు సహవాసం చేస్తామో అప్పుడు మనకి సమాధానం, ఎంతో నెమ్మది,
శాంతి మనకి కలుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి అందుకే ఈ ఉదయకాలంలో ఈ యొక్క మొదటి గడియలో లేకపోతే సూర్యుడు ఉదయించే సమయానికే ముందు మనం ప్రభు పాదాల దగ్గరికి రావడం ద్వారా మరి ఆయనతో సహవాసం చేయడం ద్వారా మనకి సమాధానం, నిజంగా ఈ రోజుల్లో మనకి సమాధానం కావాలి. సమాధానం లేకుండా అపవాది ఎంతగానో మన హృదయాలను కలవరపరుస్తూ ఉంటాడు. అందుకే ప్రభు చెప్పాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరు, కలవరు. నిజంగా ఈ వరదలు వచ్చిన గృహాలన్నింటిలో కలవరం, సమాధానం లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. అయ్యో మరి వస్తువులు పాడైపోయి వాటి గురించి మరి అవి ఎలా కొనుక్కోవాలో, ఏం చేయాలో, ఏంటి పనులేంటి, అయ్యో ఎప్పుడు మళ్ళీ మనం కట్టబడతాం, మళ్ళీ ఎప్పుడు మనం నిలబడతాం, మళ్ళీ మన గృహం ఎప్పుడు నివాస యోగ్యంగా మారుద్ది, ఏంటి స్మెల్లలేంటి, యొక్క వాసనలేంటి బాబోయ్, అయ్యో ఈ పరుపులు తడిచిపోయి ఈ కొనుక్కునే స్తోమత లేదు, వీటి మీద పడుకుంటే ఎలర్జీలు వస్తాయా, రోగాలు వస్తాయా, కొంతమంది మాస్కులు పెట్టుకు తిరుగుతున్నారు, కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, కొంతమంది జ్వరాలతో బాధపడుతున్నారు. ఏ గృహం మరి ఎఫెక్ట్ అయిన ప్రతి గృహంలో కూడా కలవరము, సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మనం చేయవలసిన పని ఏంటయ్యా అని మనం ఆలోచిస్తే, మనం దేవునితో ఎక్కువ ఏం చేయాలి, సహవాసం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత అలజడి గలిబిలిగా ఉన్నప్పుడు దేవునితో ఎక్కువ కూర్చుంటే ఆ పరిస్థితిలోంచి దేవుడు మనకి ఏం చేస్తాడంటే నెమ్మది, సమాధానం దేవుడు మనకి ఇస్తాడు. అందుకే ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, సమాధానము కలు. ఈ ఉదయకాలం మంచి మాట మీ గుండెల్లోకి, మీ హృదయాల్లోకి, మీ తలంపుల్లోకి వెళుతుంది. దేవునితో సహవాసం వలనే నీకు సమాధానం, దేవునితో సంబంధం వల్లే నీకు సమాధానం, ప్రశాంతత. దేవుడు ప్రభువారు చెప్పారు, వెళ్ళిపోతూ నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చినట్లుగా కాదు ఆయన శాంతి. ఎలాంటిదంటే ఎటువంటి పరిస్థితులైనా నెమ్మదిగా ఉండే శాంతి. ఒకరోజు ఆయన పడవలో వెళుతూ ఉన్నప్పుడు, పడవలో ఆ యొక్క సముద్రంలో వెళుతున్నాడు, గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన ఎంతో శాంతి సమాధానంతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి గెత్సేమనే తోటలో ఆ సిలువ ప్రయాణము, లేకపోతే సమస్త మానవాళి కొరకు ఒక బలి పశువుగా, బలియాగముగా ఆ యొక్క గొల్గొతా కొండ మీద సిలువలో మనందరి కొరకు ఆయన సిలువ వేయబడుతున్నప్పుడు కూడా ఆయన పరిస్థితి, వారి ఆ యొక్క గెత్సేమనే తోటలో ప్రభువుతో సహవాసం చేసినప్పుడు ఆ సహవాసం వల్ల ఆ యొక్క మిషన్ని, లేకపోతే ఆ యొక్క ప్రక్రియను, లేకపోతే ఆ సిలువ ప్రయాణాన్ని ఆయన ముగించటానికి, ముగించి జయోత్సాహంతో మనల్ని అందరినీ కూడా నిలబెట్టడానికి, మరణపు ముళ్ళును విరచడానికి, ఓ మరి తిరిగి లేవడానికి కూడా దోహదపడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసు ప్రభు వారు కూడా ఎక్కువగా దేవునితో సహవాసం చేసేవారు. ఎక్కువగా ఉదయకాలము మరియు ఏకాంతంగా రాత్రంతా ప్రభుతో సహవాసం, తండ్రితో ఎక్కువ మాట్లాడేవారు, తండ్రితో ఎక్కువ మాట్లాడేవారు. ఆయన చేసిన కార్యాలన్నీ కూడా ఎక్కువగా వీధుల్లోనే ఎంతోమందికి స్వస్థత, నెమ్మది, సమాధానాలు. ఒకరోజైతే ఒక తండ్రి వచ్చి, అయ్యా నా కొడుకు చాలా మూర్ఛ రోగం ఉంది, నీళ్ళల్లో పడిపోతున్నాడు, నుప్పుల్లో పడిపోతున్నాడు, సమాధానం లేదయ్యా అంటే దేవుడు ప్రార్థన చేసి వానికి విడుదల కలిగించాడు. అట్లా ఎంతోమందికి సమాధానం ఇచ్చాడు. నిజంగా ఒక సత్యం ఏంటంటే, నువ్వు ప్రభుతో సహవాసం చేస్తే నీకు సమాధానం, నీ పక్కనున్న వాళ్ళకు కూడా ఎలా ఉండదో తెలుసా, సమాధానం. నువ్వు సమాధానాన్ని పంచే స్థితిలో ఉంటావు, అంతేగాని గందరగోళం చేసే పరిస్థితిలో ఎంత మాత్రం కూడా మనం ఉండం. ప్రభు మనం పిలిచే సమాధానపరచువారు ధన్యులు వారు ఏమవుతారు తెలుసు, అంటే దేవుని కుమారులు అనబడతారంట. అంటే దేవుని ఆత్మతో నింపబడిన వారు, దేవుని ఆత్మతో నడిపించబడుతున్న వారు, మేము యేసయ్య బిడ్డలు అని చెప్పేవాళ్ళు, వాళ్ళు హృదయాల్లో సమాధానం ఉంటుంది. పక్కన పరిస్థితులన్నింటిని కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, సమాధానపరుస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని గందరగోళాలు చేయడం, లేకపోతే దాన్ని ఇంకా రెచ్చగొట్టడం ఇంకా ఆ చేయరు. సమాధానం, సమాధానం, సమాధానం. ఎందుకంటే సమాధానపరుచువారు ధన్యులంట. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. సమాధానం, సమాధానం.
ఎక్కడ కూడా మనం పీస్గానే ఉండడానికి ప్రయత్నించాలి. కొంతమంది మనల్ని చాలాసార్లు మరి మన జీవితంలో చాలామంది మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. వాళ్ళకి ఒకవేళ వాళ్ళకి అర్థం కాదు పరిస్థితి, వాళ్ళు ఒకవేళ తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రాన మన సమాధానాన్ని పోగొట్టుకోకూడదు, కానీ దాన్ని మళ్ళీ మనం కట్టుకోవడానికి సమాధానాన్ని అంట వెతికి ఏం చేయాలంట, వెంటాడాలంట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఉదయ కాలంలో ఎటువంటి సమాధానం లేకుండా నువ్వు బాధపడుతున్నావు, ఎటువంటి ఇంట్లో ఒకవేళ పరిస్థితులు బాగోవు, భర్తతో సమాధానం లేదు, కుటుంబస్తులతో సమాధానం లేదు, పిల్లలతో సమాధానం లేదు, సమాధానం లేకుండా నువ్వు పరిచర్య చేస్తున్నావు, సమాధానం లేకుండా జీవిస్తున్నావేమో, కాబట్టి అలా చేయటం వల్ల ఉపయోగం లేదు, సమాధానం లేకపోతే నువ్వేమీ చేయలేవు, సమాధానం లేకుండా చేసేవాడు దెయ్యం సాతానుగాడు, కాబట్టి నీ జీవితంలో సమాధానాన్ని ఏలనివ్వాలి. అందుకే అంటున్నారు దేవునితో సహవాసం చేసేవాడు ఎలాగుంటాడో తెలుసా, సమాధానం కలుగుద్ది. నీదు దేవునితో సహవాసం చేసే బిడ్డమైతే నీ జీవితంలో ఎలాగుంటుందో తెలుసా, నువ్వు సమాధానంగా ఉంటావు, నెమ్మదిగా ఉంటావు. ఒకవేళ శారీరకంగా అప్పుడు కొంత బాధ రావచ్చు, లేకపోతే కొంచెం కష్టం రావచ్చు, అంత మాత్రానే వాటిని నెలలు నెలలు సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకుని వాళ్ళతో భేదాప్రయాలు పెట్టుకుని గందరగోళం, దేవునితో దూరమయ్యే స్థితిలో ఉండకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఒకవేళ వాళ్ళ పరిస్థితి వల్ల నీ కొంత మనసు నొచ్చుకుంది, వెంటనే ప్రభువా పర్లేదు నాయన క్షమించిన, నువ్వు నన్ను క్షమించావు, నేను ఎన్నిసార్లు నిన్ను నొప్పించానయ్యా, నేను ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టానయ్యా. ఇప్పటికి ప్రభు అంటున్నారు, ఇశ్రాయేలు అయితే ఒక్కసారే సిలివేశారు, కానీ మీరైతే నన్ను మాటి మాటికి ఏం చేస్తున్నారు తెలుసా, సిలివేస్తున్నారు. ఈరోజు అలాంటి పరిస్థితే, చాలాసార్లు ప్రభు మాట వినకుండా బ్రతుకుతున్నాం, ప్రభుతో సహవాసం లేకుండా బ్రతుకుతున్నాం. అందుకనే ఈ కూడికలకి పెట్టే వేవలో తెలుసా, లోకంతో తక్కువ దేవునితో ఎక్కువ. ఎందుకు ఎక్కువ, సమాధానం కలగాలి, నెమ్మది కలగాలి, ప్రశాంతత రావాలి. సమాధానం ఎక్కడ దొరుకుద్ది, సమాధానం ఎచ్చట దొరుకుతుంది, దేవుని సన్నిధిలోనే మనకి దొరుకుతుంది. అందుకే దేని గురించి చింతపడద్దు, కానీ ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు ఏం చేసిందంట, కావాలి. చూసారు ఎంత మంచి మాటలు ఉన్నాయి, దేవుని సమాధానం. ఎవరి సమాధానం, ప్రభు ప్రభానం. నేను అనుకుంటాను మన దేవుడు దేనికి కంగారు పడ్డు, లేకపోతే గాబరా చెందడు, ఫ్రస్ట్రేషన్ ఉండదు, ప్రతిదానికి సమాధానం. ఒంట్లో బాగోలేదనుకో, దేవుని బిడ్డలమైన మనం ఎలాగుండాలో తెలుసా, ఎలాంటిది వచ్చినా ప్రభువా నువ్వు ఉన్నావు, నువ్వు చూస్తున్నావు, యు ఆర్ మై షెపర్డ్, నువ్వు నా కాపరివి నాయన, జెహోవా రోహీవి నువ్వు, నువ్వు నాతో ఉన్నావు, నేను కంగారు పడినయ్యా, నువ్వు నాకు సహాయం చేస్తావు, నువ్వు నాకు సహాయం చేస్తావని, ఆ విధంగా దేవుని సందులో మనం సాగవలసిన వారమై ఉన్నామని ప్రభు పేట నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగున నీకు ఇంకోటేంటో తెలుసా, మేలు కలుగును. రెండో మాట, మొదటిగా దేవునితో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది, రెండోది ఏం కలుగుతుందో తెలుసా, నీకు మేలు కలుగుతుంది. మేలు మేలు మేలు, ఆరోగ్యపరంగా మేలు, శారీరకంగా మేలు, కుటుంబపరంగా మేలు, మానసికంగా మేలు, ఆర్థికంగా మేలు. అంటే నువ్వు మేలుల్లోనే ఉంటావు, కానీ మేలు లేని స్థితిలో ఎంత మాత్రం కూడా నువ్వు ఉండనే ఉండవు. నీకు మేలు కలుగుతుందంట, మేలు మేలు. చూడండి ఎంత మంచి మాట, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును. రెండోది ఏం కలుగుద్దో తెలుసా, మేలు. యేసు ప్రభువుతో శిష్యులు తిరిగితే, శిష్యులు ఇంకా చాలామంది ఆయన వెంబడిస్తే అందరికీ మేలే కలిగింది, కానీ కీడు ఎవరికి కూడా కలగదు. కానాను స్త్రీ వచ్చి ఆయన వెంటపడింది. యాక్చువల్గా కానాను స్త్రీ స్వస్థత వచ్చే అవకాశం లేదు తన బిడ్డ కొరకు, కానీ ప్రభు చెప్పాడు, అమ్మా నేను పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకి వేయటం యుక్తము కాదు. ఆ యజమానుడు తింటున్నప్పుడు ఆ రొట్టె ముక్కలు కింద పడితే కుక్క పిల్లలు కూడా తింటాయి కదా అనగానే, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు నన్ను విడిచిపెట్టకుండా సహవాసం నాతోనే నడుస్తున్నావు. నీ అరుపులు కేకలకి మా శిష్యులకి నచ్చలేదు, ఇవేంటి ఇలా చేస్తా, ఈమెను పంపించేయమన్నారు, కానీ నువ్వు నన్ను విడువకుండా వెంటాడేవే, నీ సహవాసం ఉందే, నాతో నడిచేవే, నేను చెప్పిన మాటలకు నువ్వు పలికిన మాటలు నిజంగా నీ విశ్వాసం. చూడండి ప్రభుతో నడిస్తే
మన జీవితంలో విశ్వాసం పెరుగుద్ది కానీ విశ్వాసం తరగదు. విశ్వాసంలో ఇంకా మనం భాగ్యవంతులుగా మారిపోతాం. కృప వెంబడి కృప పొందేసుకుంటాం. ప్రభుతో నువ్వు ఎంత సహవాసం చేస్తావో సమాధానమే కాదు, నీలో ఫెయిత్ లెవెల్స్, విశ్వాసం యొక్క స్థాయి కూడా ఏమవుతుందో తెలుసా? వినుట ద్వారా ఏం కలుగుతుంది? విశ్వాసం. దేవుని వాక్యం చదువుతూ ఆయనతో సహవాసం చేస్తూ ఆయన వాక్యం చదవడం ఏంటంటే ఆయన మాటలు వినడం. ప్రార్థన చేయడం అంటే మన మాటలు ఆయన వింటాం. వాక్యం చదవడం ఆయన మాటలు మనం వింటాం. ఎప్పుడైతే ఆయన మాటలు వింటున్నామో, ఆయన సహవాసంలోకి వచ్చామో, ఖచ్చితంగా మనలో ఏమైపోద్దో తెలుసా? విశ్వాసం పెరుగుద్ది, మేలులు జరగటం కూడా ప్రారంభం. వెంటనే ఆ కానాను స్త్రీ కుమార్తె ఏమైపోయింది తెలుసా? స్వస్థతను అందుకుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుతో మనం సహవాసం చేయాలి. ప్రభుతో మనం సహవాసం చేయాలి. చాలామంది ఈరోజు అన్నిటితో సహవాసం చేస్తున్నారు. ఈ టెక్నాలజీ, సోషల్ మీడియా వచ్చినాక ఆ ఫోన్ లేకపోతే నిద్ర పట్టట్లేదు. ఆ ఫోన్లోనే అన్నీ కనుక్కుంటున్నారు. అన్నీ దాని అసలు అది లేకుండా అసలు బాత్రూమ్కి వెళ్ళి వచ్చినా ఫోన్ చూసుకోవాలి. ఆయన ఫోన్ చేసిన వెంటనే ఫోన్, ఒక పసిపిల్లోళ్ళలాగా పిల్లోడు ఏం చేస్తాడు అన్నట్లుగా వెళ్ళిపోయి ఆ ఫోన్ చూసుకుని తుడుచుకుని వాడికి ముక్కు మూతి కడిగినట్లుగా స్నానాలు చేపించుకున్నట్టుగా ఆ ఫోన్ ఎంత బంగారంగా. మంచిదే, అది ఒక టెక్నాలజీగా ప్రభు ఇచ్చాడు. ఎవరితోనో మాట్లాడుకోవడానికి, ఏదైనా విలువైనవి లేకపోతే మన ప్రయోజనకరమైన వాటిని చూడటానికి, అంతేగాని అది ఎక్కువ సహవాసం మనకి కాదు. మన సహవాసం ఎవరితో తెలుసా? ప్రభుతోనే సహవాసం. దాంతో సహవాసం చేస్తే ఒకవేళ ఫోన్తో అది నిన్ను పాడు చేయొచ్చు, ఒకవేళ నిన్ను నాశనం చేయొచ్చు, ఒకవేళ నిన్ను తప్పు మార్గంలోకి నడిపించవచ్చు, ఒకవేళ నీ బ్రతుకుని ఎందుకు పనికి రాకుండా చేసేస్తుందేమో. కానీ ప్రభు నిన్ను అలా చేడు. ప్రభుతో సహవాసం చేస్తే నువ్వు ఎలా ఉంటావు తెలుసా? నీటి యోరల నాటబడిన వాడై ఆకు వాడక నీ కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటావు. నువ్వు చేసేదంతా కూడా ఏమవుతుందో తెలుసా? సఫలమవుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సఫలీకృతం అవ్వాలన్నా, నీకు మేలు కలగాలన్నా, నీకు సమాధానం రావాలన్నా, ఉదయకాలం ప్రభువుతో నువ్వు ఏం చేయాలో తెలుసా? ధ్యానించాలి, ప్రభువును పట్టుకోవాలి, ప్రభువు వైపు చూడాలి, ప్రభు సన్నిధిలో నువ్వు సమయాన్ని గడపాలి, ప్రభు కొరకు నువ్వు జీవించాలి. ఓ ప్రభు, 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 ఓ ప్రభుని వెంబడించాలి. ఓ అందుకని ప్రభు అన్నాడు పేతురుతో, అదిగో ఎంతో సంపద పట్టాడు, రెండు పడవల నిండా పట్టాడు. ఓ దాన్ని చూచినప్పుడు ప్రభువుని వెంబడించడానికి ఇష్టపడ్డాడు, కానీ ఆ పట్టిన చేపలను లేకపోతే ఆ యొక్క వృత్తిని వెంబడించడానికి ఇష్టపడలేదు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువు చెప్పాడు, నువ్వు నన్ను వెంబడిస్తే మనుషులు పట్టే జాలరిగా నిన్ను చేస్తా. అందుకే మొదటి ప్రసంగానికి 3000 చేపలు పట్టాడు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుని వెంబడించినప్పుడే ఈ లోకంలో నీ జీవితము అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేకులకు ఉపయోగపడే బిడ్డగా నువ్వు ఉంటావు. నీ కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మదితో ఉంటావు. మేలుకరమైన బ్రతుకుతో నువ్వు బ్రతుకుతావు. చాలామంది ప్రభువుని ఏదో మతం అనుకుని, అయ్యో ఈయన కూడా అందరిలో ఒక్కరు అనుకుంటున్నారు. కాదు, ఈయన చాలా ప్రత్యేక దేవుడు. ఈయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, నీ జీవితాన్ని అనేకుల ముందు ఆశీర్వాదంగా ఉంచే దేవుడు. ఈయన నమ్ముకుని ప్రతివారు బాగుపడిన వారే కానీ పాడైన వారు ఎవరూ లేరు. ప్రభువు దగ్గరకు వచ్చిన ప్రతి వారిని దేవుడు స్వస్థపరిచాడు, బాగుపరిచాడు, కుటుంబాలు కట్టాడు, రోగాలను బాగు చేశాడు. ఎందుకో తెలుసా? నేను ప్రకటిస్తున్న ఈ యేసయ్య సజీవుడు. హీఈస్ అలైవ్. ఆయన మాట్లాడే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఈరోజు ఏ పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావో, ఎటువంటి అసమాధానంలో ఉన్నావో, ఏ మేలు లేని స్థితిలో నువ్వు ఉన్నావో, ఒకవేళ అయ్యో నా జీవితం ఎందుకులే, ఇంకా నేను ప్రాణాలను తీసేసుకుందాం, నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావేమో, అప్పులు కోపంలో ఇరుక్కుపోయావేమో, ఎలాంటి పరిస్థితులైనా నేను ప్రకటించే యేసయ్య మార్చగలడు, తీర్చగలడు, లేవన గలడు. ఈ యేసయ్య వైపు ఒక్కసారి చూడు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో వారి ముఖాలు వెలిగించబడతాయి, వారు ఎన్నటికీ లజ్జింపబడకపోవునని పరిశుద్ధ గ్రంథము ఆయన నోటిలోంచి వచ్చిన మాటది. ఆయన వైపు చూడు. ఏ స్థితిలో ఉన్నా నీకు సమాధానం కలుగుద్ది, ఏ స్థితిలో ఉన్నా నీకు నెమ్మది కలుగుద్ది, ఏ స్థితిలో ఉన్నా నీకు ఆదరణ దొరుకుద్ది. ఎవరు లేరని బాధపడుతున్నావేమో, అయ్యో నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, నన్ను లేవనెత్తే వాళ్ళు ఎవరూ లేరు, నేను బంతో
బాగున్నప్పుడు ఎంతో మందికి నేను మేలు చేశాను, ఎంతో మందికి సహాయం చేశాను. కానీ ఈరోజు నా దగ్గరికి వచ్చేసరికి నన్ను పట్టించుకునేవాడు, నాకు సహాయం చేసేవాడు, నన్ను లేవనెత్తేవాడు, నాతో మాట్లాడేవాడు లేరని బాధపడుతున్నావేమో. ఎటువంటి పరిస్థితిలో ఎవరున్నా లేకపోయినా యేసయ్య నీతో ఉన్నాడు. నీ కొరకే రక్తాన్ని చిందించాడు, నీ కొరకే గాయపరచబడ్డాడు, నీ కొరకే ఈ లోకానికి వచ్చాడు, నిన్ను లేవనెత్తడానికి ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయ కాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నా సరే ప్రభు నిన్ను లేవనెత్తి నిలబెట్టగలడు. యేసయ్య మంచి దేవుడు, మంచి కాపరి. ఆయన తన గొర్రెల కొరకు ప్రాణాన్ని పెట్టాడు, నీ కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన నిన్ను లేవనెత్తగలడు. ఏ విషయాన్ని బట్టి భయపడద్దు, ఏ విషయాన్ని బట్టి కృంగిపోవద్దు, ఏ విషయాన్ని బట్టి దిగులు చెందొద్దు. యేసయ్య మనతో ఉన్నాడు, ఆయన బ్రతుకున్నాడు, ఆయన సజీవుడు. నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు పిలిస్తే పలుకుతాడు, నువ్వు మాట్లాడితే నీతో మాట్లాడతాడు, నువ్వు ఏది చెప్పినా నీకు చేసి పెడతాడు. కాబట్టి ఆయనతో సహవాసం చేయడు. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో ప్రభువుని తలచుకో. ప్రభువా ఇదిగో నా పరిస్థితి ఎలాగుందయ్యా, నాకు సహాయం చేయవా అని నువ్వు ప్రభుని అడగవా. ప్రభు ఖచ్చితంగా, అయ్యో ఎంతకాలం ప్రభుకు దూరంగా ఉంటావు, దూరంగా ఉండబట్టే నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని ప్రభు చెప్పారు. నువ్వు ఆ దూరంగా ఉండబట్టి ఈరోజు అన్నీ కోల్పోయావు. ప్రభుకు దూరంగా ఉండొద్దు. నిన్ను నువ్వు ప్రభువులు అంటకట్టుకోవడానికి ఇష్టపడు, ప్రభువును కలవటానికి ఇష్టపడు. ఖచ్చితంగా ఆయనతో నువ్వు సహవాసం చేయి, నీకు సమాధానం దొరుకుద్ది, నీకు మేలు దొరుకుద్ది. ప్రభు నిన్ను ఎంతగానో లేవనెత్తుతాడని ప్రభు పేట నేను తెలియపరుస్తున్నాను. ఓ ఈ ఉదయ కాలం ప్రార్థనలో ఏకీభవించండి. ఈ ఉదయ కాలం ఈ ప్రార్థన ద్వారా నీ జీవితంలో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు, నీ కుటుంబంలో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు, నీ భర్తలో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు, నీ పిల్లల్లో గొప్ప మార్పు నువ్వు చూడబోతున్నావు. అలా అక్కడే ఉండే ప్రార్థనలు ఏకీభవించు. ఓ నీ చేతులు ఆ స్క్రీన్ వైపు చాపు, నీ చేతులు రెండు చేతులు కూడా. ఓ రభ శబల రమాంత రభకర సీత రభ. ఓ ప్రభు ఇదిగో నాయన ఈ బిడ్డలు వారి పరిస్థితిలో నీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. ఈ సమయంలో వారి చేతుల గొప్ప కార్యాలు జరుగును గాక నాయన. నీ ప్రసన్నత వారిని తాకును గాక నాయన. నీ మహిమ గృహాల్లో నిండును గాక నాయన. ఇప్పుడే నీ శక్తైన బేగం వారి యొక్క జీవితాల్లో అయ్యా ఇదిగో వారి కుటుంబాలను, వారి జీవితాలను, వారి గృహాలను ఆవరించును గాక. ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు, ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు, ప్రభు నిన్ను తాకుతూ ఉన్నాడు, ప్రభు నిన్ను సంధిస్తూ ఉన్నాడు. ఓ ఆ కన్నీరు వస్తున్నాయా, ఓ కన్నీరు ఆపద్దు. ఆ ప్రభు దగ్గర పశ్చాత్తాపడి అది పరిశుద్ధాత్మ యొక్క కార్యం. పరిశుద్ధాత్ముడు అంట పాపమును గురించి నీతిని గురించి ఒప్పింపజేస్తాడంట. ఓ హృదయం కదులుతూ ఉన్నప్పుడు ఆ పెతస్త కోనేరులో నీళ్లు కదిలినట్టుగా నీ హృదయాన్ని ప్రభు కదుపుతూ ఉన్నప్పుడు ప్రభు సందులో కన్నీరు కార్చు. ఓ దిగులు పడద్దు, దిగులు పడద్దు, సిగ్గుపడద్దు. యేసు నామంలో విడుదల, యేసు నామంలో విడుదల. ప్రతి రోగం నుంచి విడుదల, ప్రతి కర్సు నుంచి విడుదల, ప్రతి శాపం నుంచి విడుదల, ప్రతి ఆర్థిక ఇబ్బంది నుంచి విడుదల యేసు నామంలో ఇప్పుడే. ప్రతి శరీరం నుంచి విడుదల, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల, ప్రతి బాధ నుంచి విడుదల. కుటుంబాలను బాధ పెడుతున్న సాతాన్ని యేసు నామంలో ప్రతి కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, ప్రతి కుటుంబాన్ని విడిచి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రభా ఈ ఉదయ కాలంలో నీ కృపతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. ఈ ఉదయ కాలం నీ దయతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. ఉదయ కాలం నీ ప్రసన్నతో మమ్మల్ని నింపినందుకు స్తోత్రం. ఈ ఉదయ కాలం నీ కృప మమ్మల్ని ఆవరించినందుకు స్తోత్రం. ఈ ఉదయ కాలంలో నూతన కార్యాలు మా పట్ల నువ్వు చేస్తున్నందుకు వందనాలు. ఈ ఉదయ కాలం మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు, మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలు. అయ్యో నీ సన్నిధిలో కూర్చునే భాగ్యం ఇచ్చినందుకు వందనాలు. అయ్యా నీకే వందనా, నీకే వందనా. ప్రభువా ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చలే. అయ్యా మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం, నీ కృప మాతో ఉంచినందుకు స్తోత్రం, నీ దయ మాతో ఉంచినందుకు స్తోత్రం. నాయన ఈ ఉదయ కాలం నీ సన్నిధితో మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనా. ప్రభువా ఇదిగో నాయన నీ కృపా సింహాసనం ముందుకు వచ్చాం. ఈరోజంతా శాంతి, సమాధానం, నెమ్మది, మేలు. ఓ ఈరోజు మా కొరకు నువ్వు ఏమి సిద్ధపరిచావు వాటన్నిటిని మేము పొందుకోవడానికి కృప దయచేయండి. ప్రతి బిడ్డను దీవించండి, పనులకు వెళ్ళే వాళ్ళు దీవించండి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు దీవించండి, వ్యాపారాలు దీవించండి. ప్రతి బిడ్డను బలపరిచి స్థిరపరచండి, పరిచర్య చేస్తున్న వాళ్ళు దీవించండి. నీ సేవకులు బలంగా వాడుకోండి, కొన్ని ఆత్మలు సంపాదించే దినముగా ఈరోజు మార్చండి నాయన. మీ నామానికి మహిమ తెచ్చి ఘనత తెచ్చుకోవాలి. ఈ దినవంతా నీ ఆశీర్వాదం నేను దీవులతో నింపమని యేసునామ ప్రతి బిడ్డకి విడుదల ప్రకటిస్తూ నచ్చని యేసు క్రీస్తు వారి నామని వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువు రక్తమే జయం. ప్రవేశించాం సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్యోన్ సమాసం మనకు సమాధానం వీళ్ళందరికీ సదాకాలం దేవుడు తోడయ్యుండును గాక. ఆమేన్. అందరు కూడా ఈ మాట చెప్దాం. యెహోవా దయాళుడు, ఆయన కృప
నిరంతరము నా మీద, నా కుటుంబం మీద, నా సంఘం మీద, నా సంఘ కాపరి మీద, నా సంఘ కాపరి కుటుంబం మీద, నువ్వు నివసిస్తున్న ప్రాంతం మీద, నా రాష్ట్రం మీద, నా దేశం మీద, ప్రపంచం మీద ఉండును. నేను చావను, సజీవుడునై యెహోవా క్రియలు వివరించను. నా ప్రక్కన 1000 మంది, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. ఏ తెగులు నా గుడారమునకు, నా ఇంటికి, నా ఒంటికి సమీపించు. నేను యేసు రక్తం కింద ఉన్నా. నేను యేసయ్య సొత్తుని. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసు నందున్న మహిమలో నా అవసరతలన్నీ తీర్చు. కృపాక్షేమములే నా వెంట వచ్చు. చిరకాలం యెహోవా మందిరములో నివాసము చేశాను. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నా గిన్నె నిండి పొరలుచున్నది, నా గిన్నె నిండి పొరలుచున్నది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు అసలు రోజే కాదయా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవే లేకపోతే నేనసలే లేనయా. నీవు లేని రోజు అసలు రోజే కాదయా. నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయా. నీవే లేకపోతే నేనసలే లేనయా.